ఈరోజు భువనగిరి కాన్స్టిట్యూన్సీతో పాటు భువనగిరిలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్లస్ మన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞత పూర్వక అభినందనలు. అదే మాదిరిగా తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నాము, అది చాలా సంతోషం. మన తెలంగాణ ఉద్యమ వీరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారికి, మన తెలంగాణ మొనగాడు రాజన్న నాయకత్వంలో అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ అంటే నల్గొండ, నల్గొండ అంటే విప్లవోద్యమంలో, తెలంగాణలో తెలుగు గడ్డరా తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలు అందుకొని రసకారులతో రణం చేసిన నల్లగొండరా ఎర్ర గుండెరా నల్గొండ. మన నల్గొండ పోరాటం ఉద్యమం మనది. నేను ఎక్కడ కూడా వేదిక మీదకి రాలేదు, వచ్చిందంటే అర్థం చేసుకోండి, కిరణ్ అన్నని గెలిపియండి. నా పాటలు వినే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కిరణ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఒక మామూలు కార్యకర్తలకు మన రేవంత్ అన్న టికెట్ ఇచ్చి పంపాడు. మన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మనం గెలిపిద్దామని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి మూడు రంగుల జెండా పాట వేసుకోండి. మూడు రంగుల జెండా పాట వేయండి ప్లీజ్, పాట స్టార్ట్ చేయండి. కమల కిరణ్ అన్న గెలుపు కాదన్న విజయోత్సవ ర్యాలీ లెక్క ఉన్నది నాకు తెలిసి. అన్న చామల కిరణ్ అన్న విజయం ఇక్కడ తెలంగాణ వీరుడు, అక్కడ తెలంగాణ మొనగాడు. అన్న ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టారో ఉరకలు వేసే ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ ఆట పాటలతో నెమలి నాట్యం ఆడి కోయిల రాగం తీయడానికి నేను సిద్ధమై మూడు పాటలు కూడా పంపించిన, ఇంకా 30 పాటలు పాడి పంపిస్తా గానీ మనం తెలంగాణలో అత్యధిక మెజార్టీతో మన కిరణ్ను గెలిపారని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.